మూడు నైట్లు తీసుకుపోయి ఫస్ట్ మా ఆయన కొట్టింది. మా ఆయన కొట్టినాక మళ్ళా మా ఆయన బయటకు పంపించినాక నన్ను తీసుకుపోయారు. నన్ను తీసుకుపోయినాక ఇట్లాంటి ఆకునిక్క రేసారు, బట్టలన్నీ పేసారు. ఆకునిక్క రేసి ఈ కాలు అక్కడ జాపిరు, ఈ కాలు అక్కడ జాపిరు. ఇక కట్టె ఒకటి పెద్దది పెట్టారు సార్, పెద్దది పెట్టి మళ్ళా చేతులు ఎంట గట్టేసారు. చేతులు ఎంట గట్టేసి కాలు జాపిచ్చారు, జాపిచ్చి కాలు కట్టేసారు. కాలు కట్టేసి ఒక పెద్ద కట్టె పెట్టి ఓసారి ఇక్కడ కాలు పెట్టిండు, ఓసారి మళ్ళీ కట్టె మీద ఇక్కడ కాలు పెట్టారు. మేడము మధ్యలో వాళ్ళ నెత్తిరికిచ్చుకున్నది, ఇక నెత్తిరికిచ్చుకున్న ఒక సార్ని ఇంటి కూర్చుని పెట్టారు. ఇక కొడతా ఉంటుంది సారు, అంత గోరు మాత్రం కొట్టదు సారు, మస్తు కొట్టారు సారు. బట్టలు ఇప్పి కొట్టారు అంటే ఒక ఆడపిల్లను నేను చెయ్యని శిక్ష అనుభవిస్తున్నంటే నాకు ఈ వద్దు సారు, మీ కాలు మొక్కి 10 రూపాయలు అడుకుని నేను బతుకుతా, కానీ నేను ఇట్లాంటి పనులు చేయను, నాకు వద్దు సారు. నా పిల్లలకి ఆపరేషన్ అయింది, నా మోహన్కి పాన మంచి లేదు, నా కాలిరిపోయింది సార్ అంటే ఇటంగా నమ్ముతలేదు సార్, వాళ్ళు కాలిరిపోయిన ఇంకా నొప్పి పెట్టింది సార్, నాకు మొత్తం మీద నడవనీకి వస్తలేదు. ఇంకోసారేమో ఏదైనా ఏసీ ఏసీ తన్నిండు దమ్ము వస్తుంది నాకు మాట్లాడాలంటే. ఈ అంటారు ఆపేస్తారు అంటే ఇటంగా ఇష్టం వచ్చారు, పట్ట పట్ట సైతం పట్టిరు, ఒకసారి పట్టిండు పట్ట పట్ట. ఇక ఇట్లా అయితే మొత్తం కాలు దగ్గరికి ఇట్లా గుంజుకుంటే కాలు దగ్గర గుంజుకుంటున్నారు ఏమి అంట అని కాలు మళ్ళీ కట్టేసి అట్లే కొట్టారు సార్. 2 గంటల వరకు 9:30 నుంచి 2 గంటల వరకు కొట్టుడు కొట్టుడు నడిపిడు. ఎందుకు నడువు నడివే కాళ్ళు మళ్ళీ ఇంకోలాక అయితే నడువు నడువు అంటారు, నాకు నడువు నీకు అసలు లేదు, నువ్వు ఎండుకపోతుంది. ఎవరు కొంచెం నీళ్ళ తడి చేయరంటే కొంచెం నీళ్ళ తడి చేస్తారు, కొడుతురు నీళ్ళ తడి చేస్తారు, కొడుతురు సార్. అంత ఘోరం మాత్రం కొట్టు నీటంగా కొట్టు ఏంటి, ఎందుకు అసలు తాగి నీకు అసలు నీకు అసలు అయితే కొడి ఓం బత్తి తెచ్చి కొడదము కాల్చి అని సార్ వాళ్ళంటే నేను చూడడానికి అయితే నేను లేకుండా నేను వెళ్ళిపోతాను. ఆ మేడం వెళ్ళిపోయి సార్ భయపడి, ఎందుకు వెళ్ళిపోతున్నావు నువ్వు రా జరిసేపు రా అని మళ్ళీ ఆ మేడానికి ఫోన్ చేసి ఎందుకు పోయినావంట అని, నేను ఉండో నువ్వు మీరు అట్లా చేస్తా అంటాను. ఆ మేడం వెళ్ళిపోయింది సార్, ఆ అందరూ మగ పోలీసులు అందరూ మగలు ఉంటారని ఒక్క ఆడపిల్ల మాత్రం సార్ రెండు దాకటి బంగారం పోయిన బాబు కార్ తీసుకుని వచ్చింది, నేను పడిపోయినంత ఆయన జన్మం తెప్పించినంత మా బాబుతో రాపించినంత మళ్ళీ అలా కార్ వేసి పంపించేసి ఇంటికి. ఎవరైతే కంప్లైంట్ ఇట్టున్నాడో వాళ్ళ కార్ వేసి పంపించేసారు. మళ్ళీ అంటే డ్రెస్ చేంజ్ చేసుకోమని చెప్పిరా, చెడ్డీ లేపించారు అని చెప్పారు మీకు? అది మా డాడీ షర్ట్ ఒక షర్ట్ ఉంది, లోపల టీషర్ట్ ఉంది, పైన షర్ట్ ఆ షర్ట్ ఇప్పించి చీర ఇప్పించి షర్ట్ ఇప్పించి బయటకు వెళ్ళి లా షార్ట్ కొనుకొచ్చారు, షార్ట్ కొనుకొచ్చి వేసి కొట్టారు. ఫస్ట్ మా ఆయన కొట్టారు, మా ఆయన తర్వాత నన్ను కొట్టినందు నా తర్వాత బాబుని కొట్టారు. పిల్లల్ని కూడా కొడుకు ఒక పాప ఒక బాబు ఇట్లా నాకు ఇట్లా ఆపు నిక్కరేసి కుట్టేసి కొంకొచ్చి కొట్టిరు. నాకు కూడా పాయింట్ ఉండే, అది ఆ పాయింట్ ఇప్పి నువ్వు లాగేసుకుని రాపోరు అన్నారు సార్. ఆపు సార్ కొట్టుకుని సార్ అంటే కూడా అట్లా కొట్టి సార్ అని ఈ పిల్లగా.
బంగారం ఉన్నదా? టాయిలెట్ రాకుండా జామ్ అవుతుంది. కానీ బంగారం మాత్రం వేసి సార్ మీరు నాకు లేకపోతే పొందుతాను సార్, నాకు న్యాయం కావాలి. ఏ సుఖం ఏమి పొద్దు నేను మళ్ళీ మేము ఆల్రెడీ మధ్యలో మాట్లాడగా ఇట్లోటి మమ్మల్ని పెడతారని మాకు తెలుస్తా వద్దు. మాకైతే ఇది న్యాయం మీరు చేయాలి, మాకైతే వద్దు. నేను తీయలేదు సార్, నాకు తీయనప్పుడు నాకు ఇంత ధైర్యం వాళ్ళు తొమ్మిది డబ్బు నుంచి తొమ్మిది గంట దాకా ఉన్నా నేను అదే మాట వాళ్ళకి మళ్ళా కంప్లీట్ ఇచ్చిన ఆయన కార్డు వేసి పంపించింది. నాకు మొత్తం లెటర్ పడుతుంది ఫిట్స్ వచ్చిపోయింది అంట మా బాబు ఫిట్స్ వచ్చింది అంటే కొడుకులు ఎంట్రీ కట్టలేదు కొడుకులు ఎంట్రీ కట్టి మహిళా పోలీసు వాళ్ళు ఎవరు లేరా? గర్ల్స్ ఒక్కరు మహిళా పోలీసులు లేరు. ఇంకా ఇద్దరు వాళ్ళు జెంట్సే కదా మహిళా పోలీసులు. మహిళా పోలీసులు ఎవరు లేరా? సరే బాబు స్టేట్మెంట్ తీసుకోండి సార్. మహిళా పోలీసు తర్వాత పోలీస్ ఏం చేశారా? నేను మళ్ళీ పోలీస్ స్టేషన్ ఎన్నటి దొంగలు ఏ వారం రోజులకు ఇది అయినాక ఎన్ని రోజులు వచ్చిపోయినా? ఇది అయినాక అక్కడ ముందు మూడు రోజులు నన్ను మా ఆయన దొరకపోయారు. దొరకపోయి కొట్టకుండా దొరకొచ్చారు. కొట్టకుండా దొరకొచ్చినాక వీళ్ళేం చేయలే కదా అంటే నేను మమ్మీ నమ్మకం లేదు అలా దొరకొచ్చింది. దొరికొచ్చినాక మళ్ళీ డాక్టర్ ఆరోగ్య డాక్టర్ ఆయన ఏమని ఇచ్చి సంపూర్ కానీ ఇంత మాత్రం కొట్టకు అని చెప్పాను. ఇంత ఘోరం ఏ ఆడపిల్లకు జరిగింది సార్? అలాంటి శిక్ష పెట్టాలంటే ఇలాంటివి మాత్రం పెట్టొద్దు, ఏ ఆడపిల్లకు రావద్దు. ఎందుకు చేయాలి ఇది? నేను తప్పు చేసినా చేయలేదో మీరు అందరూ చేసుకోండి. ఇవి డ్యూటీ అయిను నీకు కోపం వచ్చిన రెండు దెబ్బలు కొట్టే నేను పడతాను. నాకు చాలా ఇరిపోయింది, యాక్సిడెంట్ అయ్యింది. రేపు నా పిల్లల పరిస్థితి ఏంది? నాకేమన్నా అయితే నాకు శాతం అయితే లేదు. నాకు నా బాబు నా పిల్లగానికి ఆపరేషన్ అయ్యి నా మోజు బీప్ ఉంది, షుగర్ ఉంది. ఇంకా ఎవరు శాతం అయితే అంటే నేను తెచ్చుకోవడం అది బ్యాట్కి లబ్బర్ రాత్రి అది కమిషన్ చైర్మన్ భక్తి వెంకటయ్య గారు పూర్తి స్థాయిగా సార్ న్యాయం చేస్తాడు. మీరు నా నుంచే భయపడకూడదు, తప్పకుండా ఉండాలి. ధైర్యంగా మేము అండగా నీకు ఉంటాం, న్యాయం చేస్తాం, మేము భయపడతాం. ధైర్యంగా మీ చెయ్యి వల్ల నేను చేసేదాన్ని నాగేందర్ కదా ఆయన ఏం కులమమ్మా? ఆయన వచ్చి ఆయన వచ్చి
బంగారం ఉందా దగ్గర నిజమే బంగారం ఉందా ఒక్కసారి అది కానీ ఇంత బంగారం ఉందా ఒక్కసారి ఒక రకం మాట్లాడతలే రాదు ఒకసారి 28 అంటే ఒకసారి 20 అంటే ఒకసారి 26 అంటే తులాలా నేను ఏదానికంటే నేను ఆధారపడాలి నా పానపాన తీసుకుంటే కానీ నేను మాత్రం ఒక బంగారం తీయలేదు సార్ మీ మందిర దళిత మహిళపై పోలీసుల దాడి చాలా బాధాకరం. దీన్ని ప్రజాస్వామ్యవాదులు మేధావులు కూడా అందరు కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఒక దొంగతనం కేసులో మహిళను పిలిపించి పోలీస్ స్టేషన్కు మరి తగిన విచారణ చేయకుండా మరి ఆ మహిళను బట్టలు ఊడదీసి అతి కిరాతకంగా కొట్టడం అంటే ఇది సభ్య సమాజం అంతా కూడా తలదించుకున్నటువంటి పరిస్థితి. మరి భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి వ్యక్తికి కూడా ప్రాథమిక హక్కులు ఉంటాయి. ఆ హక్కును భంగం కలిగించేటువంటి అధికారము ఈ పోలీస్ శాఖకి ఎవరిచ్చిండ్రు? మహిళను పిలిపించి విచారణ చేయాల్సిందే, దాన్ని కాదనడం లేదు. కానీ మరి చట్టాన్ని చేతిలో తీసుకొని బలిష్టం ప్రవర్తించి బట్టలు ఇప్పించి మరి షాట్ వేసి ఆమెను కొట్టడం అంటే ఇది మాత్రం ఈ మధ్యలో జరిగిన సంఘటనలో ఎక్కడ కూడా నేను చూడలేదు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇటువంటి చర్యలు మరి ఎక్కడ పునరావృతం అయితే మరి పరిస్థితులు మనం తీవ్రంగా ఉంటాయి. నిన్న దళిత మహిళ విషయం జరిగినటువంటి విషయాన్ని మరి స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోతా, మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి మరి దోషులను కఠినంగా శిక్షించేంత వరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ మరి దళితమైనటువంటి మరి సుందమ్మకు అండగా ఉంటుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇక్కడి నుంచే నేను పోలీస్ శాఖ వారిని ఎస్పీ గారిని నేను ఆదేశిస్తున్నా, మీరు 24 గంటల లోపల అదేదైతే రామ్రెడ్డి ఇన్స్పెక్టర్ ఏదైతే ఈ విధంగా ప్రవర్తించిండో ఆయనను సస్పెండ్ చేయడమే కాదు ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిమూవల్ చేసి ఎస్సీ ఎస్టీ యాక్టు అతనిపై కేసు పెట్టి మరి కఠినంగా శిక్షించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి ఇట్లా చేయకపోతే ఇటువంటి దుర్మార్గులకు ఇటువంటి శిక్షలు చేయకపోతే రేపు ఇంకా కూడా సమాజంలో జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కనుక దీన్ని తప్పకుండా కఠినంగా శిక్షించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా. మరి దళిత సంఘాలన్నీ కూడా మరి ప్రజాస్వామ్యవాదులు కానీ మరి అందరూ కూడా దీన్ని ఖండించాలి. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ప్రజాపాలన ప్రజలకు సౌకర్యంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ కానీ ఇలా ప్రజల దగ్గర తీసుకుపోయేటువంటి ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారికి కూడా చెడ్డపేరు వచ్చే విధంగా పోలీసు ఈ విధంగా ప్రవర్తించడం ఇది చాలా బాధాకరం, ఇది దారుణం. దీన్ని మాత్రం అందరూ కూడా ఖండించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు లేరు కనుక వారికి ఎట్లన్నా మాకున్న ఛానల్ ద్వారా ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి మరి జిల్లా మంత్రి తీసుకుపోయి మరి గౌరవ ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసినాం. ఇప్పుడు మరి గౌరవ ఎంపీ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఈ విషయంలో రాంగరంగ అందరితో మాట్లాడినాం. మరి పోలీసు శాఖ అంటున్నారు వాళ్ళు ఇంకేం ఇన్వెస్టిగేషన్ చేస్తామంటున్నారు. ఇన్వెస్టిగేషన్ అంతా అర్థమవుతుంది, మా కళ్ళకు కట్టేది అర్థమవుతుంది. చిన్న పసిపిల్లవారు కూడా పిల్లగాడు కూడా చెప్తున్నారు ఆమె కొడుకు ఇక్కడ నా ముందే మా అమ్మను బట్టలు కూడా తీసి సాడు కొనుక్కొచ్చి ఇలా మా కొట్టిండ్రు. ఇలా ఇంకా కారపొడి కోచి కొడతామంటే మా అమ్మకు పిట్టుట్లా కాలేదు కానీ కారపొడి కోసి కూడా ఇలా మరమంగాలపై పోసి కూడా కొట్టేటువంటి ప్రయత్నం చేసిందంటే ఇది ప్రజాస్వామ్యమా కాదా? ఇది సీక్రెట్ రాజ్యమా? ఏంది పోలీసు రాజ్యం ఇది? దీని అంతా కూడా మేము
ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా దోషులకు ఏది ఏమైనా ఎంతటి వారైనా శిక్ష తప్పని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇద్దరు మేడం మధ్యలో ఉంటాయి. దళిత మహిళకు జరిగిన అవమానం సభ్య సమాజం తలదించుకునే విధంగా వాళ్ళు వ్యవహరించిన తీరు, ఇది పోలీస్ డిపార్ట్మెంట్కు మాయను మచ్చ లాంటిది. ఇప్పటికైనా మా సైబరాబాద్ సిపి గారు అలాగే డీసీపీ గారు ఏసీపీలంతా పర్యవేక్షించి అసలు పోలీస్ స్టేషన్ వ్యవస్థలనే ప్రక్షాళన చేయాలి. ఎందుకంటే నిజంగా ఏమైనా తప్పు చేస్తే ఆ రోజే ఎఫ్ఐఆర్ చేసిన రోజు సంబంధిత ఆధారాలు ఏమైనా ఉంటే తీసుకుపోయి రిమాండ్ చేయాలి తప్పించి ఇలాంటివి చేసి అంటే ఆమె చెప్పుకోలేని పరిస్థితుల్లో కూడా ఈరోజు వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ హస్బెండ్ కానీ ఆమె కూడా చెప్పుకోలేని పరిస్థితి ఉంది. అది మీడియా మిత్రులంతా మీరు లైవ్ విన్నారు కాబట్టి ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా అంటే మా షాద్నగర్ పోలీస్ స్టేషన్లో అంటే అన్ని పోలీస్ స్టేషన్ల గురించి చెప్తున్నాను నేను. అధికారులు ఎంత మంచిగా వచ్చినా కానీ రాజకీయ ఒత్తిళ్లతోటి ఎంత క్రూరంగా చేపిస్తున్నారు అంటే అధికారులతోటి అధికార పక్షములు సెక్షన్లు ఏం పెడతారో తెలియదు, కేసు ఏం పెడతారో తెలియదు, ఎప్పటి వరకు ఇంట్రాగేషన్ చేయాలనో తెలియదు. చదువుకొని వచ్చిన మీరు, చదువుకొని ఉద్యోగాలు సంపాదించిన మీరు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి తప్పించి ఇలాంటి సంఘటనలు ఉంటాయి. ఎందుకంటే నేను కొన్ని పోలీస్ స్టేషన్లు చూస్తున్నా, రౌడీ షీటర్ల నిలయం అయిపోయింది పోలీస్ స్టేషన్లు. రౌడీ షీటర్ను పక్కకు కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేసే స్థాయికి మా షాద్నగర్ పోలీస్ స్టేషన్లు అన్నీ వస్తున్నాయి. ఎందుకంటే నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నంటే మా దగ్గర అంటే నందిగాం పోలీస్ స్టేషన్ తీసుకోండి, ఒక్క రౌడీ షీటర్ 5-6 మంది ఉంటే రోజువై పోలీస్ స్టేషన్లో ఉంటుంది. అంటే సమాజం ఎక్కడ పోతుంది? అంటే ఈరోజు అసెంబ్లీలో చూసిరు మీరు, బయట చూసిరు, అఘాయిత్యాలు చూసారు, రోజుకు ఒక మర్డర్ చూస్తున్నారు, రోజుకు ఒక అఘాయిత్యం చూస్తున్నారు. ఇవన్నీ పోలీస్ వ్యవస్థ వైఫల్యం అంటే నేను అను ఖచ్చితంగా రాజకీయ నాయకుల వైఫల్యం. ఎందుకంటే ప్రెషర్కు వాళ్ళకు ప్రెషర్ పెడుతున్నారు, ఆ ప్రెషర్ పెట్టి ఆ ప్రెషర్లో నువ్వు ఇక్కడ తెచ్చుకున్నాం మేము, నువ్వు ఉంటావా, పనిచేస్తావా లేదా అనే విధంగా వాళ్ళ మీద ప్రెషర్ పెడుతారు. అధికారులు అయితే చదువుకొని వచ్చారు, మీరు ఇక్కడ కాకుండా ఇంకొక దగ్గర జాబ్ చేస్తారు కానీ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకండి. మీరు ఖచ్చితంగా న్యాయం చేయాలండి అని చెప్పి మీడియా ముఖ్యంగా అంటే మా పార్టీ తరఫున అందరూ వచ్చారు, ఇక్కడ వచ్చి చూసిరు. అంటే ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి మరొకసారి తెలుపు.
హోంమంత్రి గారు, మాజీ హోంమంత్రి గారు, మాజీ విద్యాశాఖ మంత్రి గారు, సీనియర్ రాజకీయ నాయకులు మేడం సత్యేంద్ర రెడ్డి గారు వివరంగా ఈ విషయం చెప్పడం జరిగింది. ఆ మేడం మనసులో ఏముందో నేను అర్థం చేసుకుని, ఎందుకంటే ఆమె చెప్తుంటేనే వినడం కష్టంగా ఉంది. ఆమె చెప్తున్నప్పుడు ఆ మాటలు వినడం కూడా కష్టంగా ఉందంటే, ఒక మహిళగా ఇంకా ఇవన్నీ ప్రశ్న దగ్గర చెప్పాలంటే కూడా కష్టమవుతుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో హోంమంత్రి లేడు. హోంమంత్రి ముఖ్యమంత్రి ఒకటే వ్యక్తి. ఆ వ్యక్తి వీళ్ళందరికీ అభయం ఇస్తున్నాడు కాబట్టే ఈరోజు ఇవన్నీ దారుణాలు జరుగుతున్నాయి అనేది ఈరోజు తెలంగాణ సమాజం గుర్తించాలి. అసెంబ్లీ సాక్షిగా ఇద్దరు మహిళ ఎమ్మెల్యేలు ఘోరంగా ముఖ్యమంత్రి తన నోటితోనే, అసెంబ్లీ సాక్షిగా నోటితోనే ప్రజలందరూ చూస్తుండగానే వాళ్ళను కించపరిచే విధంగా మాట్లాడింది. దాని మీద ఎవ్వరి మీద కూడా ఇంతవరకు యాక్షన్ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా కూడా ముఖ్యమంత్రి గారి నుంచి ఒక్క విషయంలో, ఈ విషయంలో స్పందన లేదు. అది ధైర్యం చూసుకొని, అది ధైర్యం చేసుకొని ఆ ముఖ్యమంత్రిని ఆ అండను చూసుకొని దానవ నాగేందర్ గారు మాతృమూర్తులందరినీ కూడా అవమానించే విధంగా, నీ అమ్మ తోలు తీస్తా కొడుక అంటే ఎవరినండి నువ్వు అంటున్నది, ఎవరి ధైర్యం చూసుకొని అంటున్నావు? స్పీకరు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాడు. దానవ నాగేందర్ గారు మీ అమ్మ అని చెప్పి అమ్మలను తిట్టుడు, కొడుక అని తిట్టుడు, తోలు తీస్తా అని తిట్టుడు, అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరూ చూస్తుండగా ఒక ఎమ్మెల్యే అంటున్నాడంటే దీనికి ఎక్కడి నుంచి ధైర్యం వస్తున్నది? ఎవరిస్తున్నారు ఈ ధైర్యం? ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదు, మేము లాఠీ పోలీసింగ్ అంటే ఇదేనా మీరు ఇచ్చే లాఠీ పోలీసింగ్? మరి ఎక్కడ పోయినారు? శ్రీరాముల శ్రీనివాస్ అనే ఎస్ఐ కానిస్టేబుల్ని వేధింపు చేస్తున్నారని ఎంట్రీని దాగి చచ్చిపోయింది. అశ్వరావుపేట ఎస్ఐ భూపాలపల్లిలో ఒక ఎస్ఐఏ ఒక మహిళా కానిస్టేబుల్ మీద అత్యాచారం చేస్తాడు. ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ మీద అత్యాచారం చేస్తే ఇంకా మీరు ఎక్కడ కంచె చేయను వేస్తే ఎవరి దగ్గరికి పోవాలి? వీళ్ళందరికీ అభయం ఎవరిస్తున్నారు? వాళ్ళందరి మీద యాక్షన్ ఎందుకు తీసుకుంటలేరు? 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి ఒక మహిళ పోలీస్ స్టేషన్లో, లెక్క ప్రకారం అయితే మహిళలను పోలీస్ స్టేషన్లో 6 తర్వాత ఉండకూడదు, అది చట్టం చెప్తున్నది. 6 తర్వాత ఏ మహిళ కూడా ఉండకూడదు. ఉంటే ఒక ఉండకూడదు, బొత్తటి పూట వాళ్ళని ఇంట్రాగేట్ చేసేటప్పుడు కూడా కంపల్సరీ మహిళా ఆఫీసర్లే ఇంట్రాగేట్ చేయాలని చెప్పేసి ఆనాటి ఐపీసీ చెప్తుంది, ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ఎస్ కూడా అదే చెప్తున్నది. మరి ఎక్కడ పోయినారు సూపర్వైజర్ ఆఫీసర్లు? ఎక్కడ పోయినారు డిఎస్పీలు? ఎక్కడ పోయినారు డీసీపీలు? ఎక్కడ పోయినారు అడిషనల్ కమిషనర్లు, కమిషనర్లు? వీళ్ళెందుకు ఎవరు మాట్లాడతలేరు? మరి అదే 2,400, 5,000 కోట్ల, 6,000 కోట్ల కుంభకోణాలు చేసిన వాళ్ళని తీసుకొచ్చి ఇట్లా ఇంట్రాగేట్ చేస్తారా? అసలు ఒక్క దెబ్బ కూడా కనిపించకుండా రాత్రింబవళ్ళు ఆమెను ఇంట్రాగేట్ చేసినని ఆమె చాలా క్లియర్గా చెప్తుంది. ఒక మహిళకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంటుంది? కొడుకు కూడా అదే చెప్తా ఉన్నాడు, భర్తను కూడా కొట్టిండు. అంటే ఇంత ఘోరం ఉంటే మరి ఎట్లా? అన్నాడు కేసీఆర్ గారు ఇలాంటిది, ఇప్పుడు మేడం చెప్పినట్టుగా ఈ మరియమ్మ కేసులో అయితే ఒక్క 2-3 నెలలు మొత్తం సమ్మరీ చేసి వాళ్ళని డిస్మిస్ చేసిండ్రు. ఇవాళ వీళ్ళని ఏం చేసిండండి? అటాచ్ చేసిండ్రు. అటాచ్ అంటే వాళ్ళను మళ్ళీ ముఖ్యమంత్రి గారి అభయం ఉంది కాబట్టి వీళ్ళని ఏం చేసినాడు సార్, 4 రోజులు వీళ్ళు ఏం చేయమైనా వెళ్ళిపెడతారు, దాని తర్వాత బంద్ చేస్తారు, వీళ్ళకి ఎవరు లేరండి. దానివల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఎందుకు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మరి సబితా ఇంద్రారెడ్డి గారికి, సునీత లక్ష్మారెడ్డి గారికి ఎందుకు అబ్బాయి చెప్తలేడు ముఖ్యమంత్రి? ఆ ధైర్యం చూసుకొని దానవ నాగేందర్ అడ్డం తిడ్డంగా మాట్లాడుతూ ఉన్నాడు, తల్లులను కూడా తిడతా ఉన్నాడు. తెలంగాణ తల్లి ఇజ్జత్ తీస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మహిళా వ్యతిరేక పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. అందుకొరకే ఇవాళ ఇన్ని దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ఇదేదో యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదు. సిస్టమేటిక్గా ఒక వ్యక్తి మమ్మల్ని చూసుకుంటాడు, మమ్మల్ని రక్షిస్తాడు అన్న అభయంతోనే ఈరోజు పోలీస్ ఆఫీసర్లు ఇంత బరితెగించి మరి ఉద్యోగం చేస్తే, ఆ అమ్మాయి అంత నొప్పి ఉన్నా కూడా ఇంటికి పోయి మరుసటి రోజు వచ్చి నమస్తే సార్ అంటే కూడా రొమ్ముల మీద తన్నిండు ఆ రామరెడ్డి సీఏ అని అంటున్నారంటే మీరు అర్థం చేసుకోండి ఎంత పొగరు పోలీసు వాళ్ళకి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిస్తున్నారు? ఆ రోజు బడాబడి యాక్షన్ తీసుకుంటే, మరి భూపాలపల్లిలో యాక్షన్ తీసుకుంటే, లేకపోతే అశ్వరావుపేటలో వాళ్ళ మీద పోలీస్ ఆఫీసులు యాక్షన్ తీసుకుంటే ఇవన్నీ జరిగేటవా? ఒక్కసారి మరి తెలంగాణ సమాజం అంతా కూడా చూడాలి. అందుకొరకు అర్జెంటుగా ఈ బాధ్యులైన పోలీస్ ఆఫీసర్ల మీద కంపల్సరీ వాళ్ళందరి మీద కేసు పెట్టాలి. ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ కేసు పెట్టాలి. అదేవిధంగా దీని మీద మేమందరం కూడా మా నాయకులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఆదేశాల మేరకు ఇది కేవలం ఇక్కడితో నాకు తప్పకుండా మేము స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, అదేవిధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా తప్పకుండా దీని మీద కంప్లైంట్ చేస్తాం. అదేవిధంగా మరి కుటుంబాన్ని తప్పకుండా, అది ఇప్పుడు చూడండి ఇక్కడ పెట్టిండ్రు
ఈ హాస్పిటల్లో పెట్టిండ్రు. ఆ అమ్మాయి నొప్పి ఉందని చెప్తుంది. 4 సంవత్సరాల క్రితం ఆ అమ్మాయికి కుడికాలలో యాక్సిడెంట్ అయ్యి ఆపరేషన్ అయింది, లోపల ఒక రాడ్ ఉంది. సో ఇవన్నీ మరి చూడాలంటే ఇక్కడ వీళ్ళకి సదుపాయాలు లేవు. ఇంతకుముందు డాక్టర్ ఎం జగన్నాథ్ గారు అదే అడుగుతున్నారు డాక్టర్ కాబట్టి. సో అవన్నీ సదుపాయాలు లేవు, మరి హయ్యర్ సెంటర్కి పంపించవచ్చు కదా. కనీసం ఒక్కరు కూడా ఈమెను ఇంత టార్చర్ గురైన మహిళ లోపల కనిపించలే దెబ్బలున్నాయి, మరి ఈమెను ఒక హయ్యర్ మెడికల్ సెంటర్కి పంపించాలన్న కనీసమైన ఆలోచన కూడా ఇలా మరి కాంగ్రెస్ పార్టీకి లేదంటే ఎంత మహిళా వ్యతిరేక, ఎంత దళిత వ్యతిరేక, ఎంత పేదల వ్యతిరేక పాటో ఇలా మన కళ్ళ ముందరనే కనిపిస్తూ ఉన్నాం. అందుకొరకు అర్జెంటుగా ఈ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, ఈమెకు 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేష్ ఇవ్వాలి, ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఈ సంఘటనకు బాధ్యులైన పోలీస్ ఆఫీసర్లు అందరినీ డిస్మిస్ చేయాలి, అదేవిధంగా పర్యవేక్షణ చేయాల్సిన డిఎస్పీలు ఎవరైతే డీసీపీలు ఉన్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మరి డిమాండ్ చేస్తూ మరి సహకరించిన మీడియా వాళ్ళందరికీ మరోసారి ధన్యవాదాలు. అందరం కూడా సభ్య సమాజం అంతా తలంచుకునేటట్టు ఈరోజు జరిగిన సంఘటన ముందు ఖండిస్తాం. గౌరవ కేసీఆర్ ఉదయం ఫోన్ చేసి ఒక మహిళని, అందులో ఒక దళిత బిడ్డని పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయత్నించడంత నేరం ఏం జరిగింది అక్కడ ఒకసారి ఇమీడియట్గా వెళ్ళి రెండు మమ్మల్ని పంపించడం జరిగింది. ఆడబిడ్డని కనుక్కుంటా ఉంటే సంబంధం లేని విషయంలో స్టేషన్ తీసుకురావడమే కాకుండా తను, తనతో పాటు తన భర్తను, తన కొడుకుని కూడా, కొడుకు మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు లాటిచ్చారు, కొట్టడం జరిగింది, కొడుకును కూడా కొట్టడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ హస్బెండ్ కొట్టడం జరిగింది. తన్నైతే అవమానకరంగా, తను చెప్పలేని పరిస్థితుల్లో చెప్తా ఉన్న పరిస్థితులలో అవమానకరంగా పేపర్లో కూడా ఈరోజు రాశారు. అంటే పట్టణం ఏ విధంగా అయితే కొట్టున్నారో, తనకు సంబంధం లేదు, నేనేం చేయలేదు మూడో, నాకు తప్పు లేదని మొర పెట్టుకుంటున్నా కూడా అందులో నైట్లో 9 o'clock నేను 8 o'clock తీసుకొచ్చి 2 o'clock వరకు 30 ప్రయోగించడం అనేది ఏదైనా సభ్య సమాజం తలంచుకోవాలి. ఇప్పటికైనా అసలు ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. గతంలో చూస్తూ వస్తున్నప్పుడు గతంలో కూడా జరిగిన సంఘటన ఒకసారి మెమరీ వేసుకుంటూ ఉంటే ఈరోజు జరిగిన సంఘటన, గతంలో జరిగిన సంఘటన ఒకసారి మెమరీ వేసుకుంటే ఈరోజు కనీసం తనకు ధైర్యం చెప్పే వాళ్ళు ఎవరు లేరు. ఎప్పుడో వెనస్డే పంపించేస్తే దెబ్బలకు తాళలేక, నొప్పులకు తాళలేక తను ఇప్పుడు హాస్పిటల్ వచ్చిన సందర్భం మనం చూస్తున్నాం. సంఘటన జరిగిందని నాకు అర్థమైంది ఏంటంటే, వెనస్డే ఇన్సిడెంట్ జరిగితే అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి గోప్యంగా ఉంచి ఇమీడియట్గా ఇప్పుడు ఏమైతే ఏమైంది అని గాలికి వదిలేసినట్టు సందర్భం కనిపిస్తూ ఉంది. ఇమీడియట్గా అతని మీద యాక్షన్, ఎవరైతే ఇన్స్పెక్టర్ ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సింది. పోయి అటాచ్ చేసినట్టు దాన్ని చెప్తుంది. తనతో పాటు ఎస్ఐతో పాటు ఇంకా 4 కానిస్టేబుల్ అక్కడ ఉన్నారు, వాళ్ళందరూ కలిసి నా మీద దాడి చేస్తున్నారని చెప్తున్నప్పుడు అందరి మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. ఊరికి అటాచ్ చేసినట్టు అంటే కంటితో కూర్చోరిగా అటాచ్ చేసినట్టు. రెండో విషయం ఏం గమనిస్తున్నాం అంటే ఏసీపీ గారు ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీ చేయడానికి ఎంత టైం పడుతుంది ఎంక్వైరీ చేయడానికి. ఎంక్వైరీకి ఆదేశించున్నాము, రిపోర్ట్ వచ్చినాక యాక్షన్ తీసుకుంటాం అంటారు. ప్రత్యక్షంగా తను చెప్తున్నప్పుడు, తనతో పాటు వాళ్ళ అబ్బాయి కూడా, చిన్న అబ్బాయి, ఆ అబ్బాయి కూడా చెప్తున్నప్పుడు బాలవాకు బ్రహ్మవాకు అంటారు చెప్తున్న సందర్భంలో ముందే ఎంక్వైరీ చేస్తామని ఏదైతే మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారో ఇది 100% ఈ ప్రభుత్వము. నిజంగానే మొన్న కూడా చెప్పాను అసెంబ్లీలో, ఈ ప్రభుత్వం వైఫల్యం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలనే ఆలోచన ఉండదు. రాష్ట్రంలో ఏదైనా సంఘటన ఏంటంటే కనీసం దాన్ని రివ్యూ చేద్దాం, యాక్షన్ తీసుకుందాం ఆలోచన ఈ ప్రభుత్వం ఉన్న పెద్దలకి లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలల నుండి చూస్తూ ఉంటే ఏ మూలకు చూసినా కూడా అత్యాచారాలు, అఘాయిత్యాలు, మానభంగాలు ఇవే జరుగుతా ఉన్నాయి తప్పిస్తే ఒక్కదాన్ని కూడా రివ్యూ చేసిన సందర్భం లేదు, ఒక సమాధానం చెప్పిన సందర్భం లేదు. ఇంకొక మాట, వస్తూనే ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలీస్ శాఖను పిలిచి మాట్లాడిన సందర్భంలో మేము ఫ్రెండ్లీ పోలీస్ కాదు, మేము లాటి పోలీస్ అన్నాం. అంటే అదే కనిపిస్తుంది, ఫ్రెండ్లీ పోలీస్ అంటే కష్టంలో వచ్చినామని అక్కున చేర్చుకొని సమస్యను సాల్వ్ చేసి పంపించాలనే ప్రయత్నం, ఒక సైడు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ కఠినంగానే ఉంటూ వాళ్ళకి సమన్వయంగా ఉండి పనిచేయాలనే ప్రయత్నంలో చేస్తున్న సందర్భం గతంలో అయితే మేము ఫ్రెండ్లీ పోలీస్ కాదని పోలీసే ఒక హుకుంలాగా జాబ్ చేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. గతంలో ఇలాగే జరిగితే ఇమీడియట్గా ఆ ఎస్ఐని కానీ ఆ స్టేషన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఉద్యోగంలో నుండి తీశారు, డిస్మిస్ చేశారు, ఉద్యోగంలో తీసేసారు కేసీఆర్ గారు. గతంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే మరి ఏమని ఒక సంఘటన జరిగితే ఆ రోజున్న గౌరవ కేసీఆర్ గారు ఇమీడియట్గా అక్కడున్న పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఐతో పాటు మిగతా వాళ్ళు ఎవరైతే దాంట్లో భాగస్వామ్యం అయినారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగంలోని తీసేయడమే కాకుండా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నారు. వాళ్ళ కొడుకు ఒక ఉద్యోగం ఇవ్వడం కానీ, వాళ్ళకు 15 లక్షలు ఇవ్వడం కానీ ఒక ఆదుకొని భరోసా కల్పించారు. ఇంకా తప్పులు ఇట్లాంటివి జరిగితే భవిష్యత్తులో ఇలాంటి చర్యనే ఉంటుందనేది డిపార్ట్మెంట్ కూడా ఒక ఇండికేషన్ పంపించారు. దాని ఇక్కడ ఏమైందంటే తీసుకెళ్ళి ఇక్కడ నుండి తీసుకెళ్ళి ఆఫీస్లో కూర్చోబెట్టారు, అటాచ్ చేశారు కలిసి. కానీ వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి యాక్షన్ తీసుకోవాలనే ఆలోచన కూడా లేదని అనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా
ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి, ఇందులో భాగస్వామ్యం వాళ్ళని యాక్షన్ తీసుకోండి, భవిష్యత్తు ఇలాంటివి జరగకుండా చూసుకోండి, మా కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి. ఈ రెండు వర్షన్స్ నేను కూడా విన్నాను కాబట్టి అన్ని రకాల వర్షన్స్ విని ముందుగానే మాట్లాడేప్పుడు అందుకే ఒక మాట చెప్పాను, ఎవరి తరఫున న్యాయం ఉంటే వారి తరఫున న్యాయం అనేది చేయడమే ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇటు దళితులే ఉన్నారు, అటు దళితులే ఉన్నారు. నిజంగా రాబరీ జరిగిందా, రాబరీ జరిగితే ఎవరు రాబరీ చేశారు, దాంట్లో శిక్ష ఎవరు పడాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూలంకుషంగా ఎన్క్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి తప్పకుండా ఈ కేసుని ఒక కొలిక్కి తీసుకొస్తాము. నిన్న రాత్రి విషయం తెలియగానే ఇమీడియట్ గా అప్పటికప్పుడు సిపి గారికి మేము లెటర్ రాయడం జరిగింది, నోట్ పంపించడం జరిగింది. అసలు విషయం జరిగిందేంటి, దళిత మహిళని మగవాళ్ళు తీసుకెళ్ళి కొట్టడం అనేటువంటి విషయము సరి అయినది కాదు. ఎందుకంటే ఈ ప్రభుత్వము మహిళల పక్షపాతి, మహిళల సంరక్షణ అనేది ధ్యేయంతో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఇది. ముఖ్యమంత్రి గారు మొదటి నుండి కూడా చెప్తూ వస్తున్నారు మహిళలు ఎవ్వరికీ కూడా అన్యాయం జరగకూడదని చెప్పి. కాబట్టి ఈరోజు వచ్చి ఆ మహిళను కలవడం జరిగింది, అసలు విషయం ఏంటి అని తెలుసుకోవడం జరిగింది. మీ ముందే ఏసీబీ గారిని కూడా కలవడం జరిగింది. నిజాలు ఏంటి అనేది తప్పకుండా బయటకు తీసుకురావడమే కాకుండా ఆల్రెడీ సిఐ గారితో పాటుగా ఐదుగురిని సస్పెండ్ కూడా చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఎవరి పక్షాన న్యాయం ఉంటే వారికి తప్పకుండా న్యాయం చేస్తామనేటువంటి మాట చెప్పుకుంటూ ఇంకెప్పుడు కూడా ఏ సందర్భంలో కూడా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క మహిళ పైన కూడా ఇలాంటిది జరగకుండా చూసేటువంటి బాధ్యతకు తప్పకుండా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అంతేకాకుండా ఉమెన్ కమిషన్ కూడా ఎక్కడ కూడా ఏ మహిళకు ఏ ఇబ్బంది కలిగినా కానీ వాళ్ళ వెన్నంటే ఉంటాము. మొన్న కూడా ఒక ప్రోగ్రాం చేశాము మేము అవేర్నెస్ క్యాంప్ అనేది, దాంట్లో కూడా ఒకటే మాట చెప్పాము, మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ తప్పకుండా ఉమెన్ కమిషన్ని ఆశ్రయించండి, మేము మీ వెన్నంటే ఉంటాము, మీకు ఏ ఇబ్బంది కలిగినా కానీ ఆ ఇబ్బంది కోసము మీతో పాటు పోరాడడానికి మేము మీ వెంట నిలబడి ఉంటామనేటువంటి మాట చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ దళిత మహిళకు కూడా తప్పకుండా మేము వెన్నంటే ఉంటాము. మేడం ఈ కోల్డ్ మిస్ అయింది కదా, వాళ్ళ ఫ్యామిలీ కూడా, మేము దళితులమే, మాకు కూడా అసలు మేము నష్టపోయినాం, మా గురించి ఎవరు పట్టించుకుంటలేరు, అందరు ఆమె పక్షాన్నే మాట్లాడుతున్నారు. అంటే ఈ విషయం ఏంటంటే ఇప్పుడు అక్కడ దొంగతనం జరిగింది అనే విషయాన్ని కేసు తీసుకొని ఉంటే ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో తప్పు ఎవరిది, నిజంగా దొంగతనం జరిగింది అనే విషయం బయటకు వచ్చేది. ఇక్కడ కొట్టినారు అనేటువంటి విషయము ఎవరో ఒకరు ఆ 4 రోజులు 5 రోజుల తర్వాత బయటకు తీసుకొచ్చి పేపర్లో రాయడం వల్ల కొట్టిన విషయం హైలైట్ అయిపోయింది, మీ అందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి కొట్టడము విషయంతో పాటుగా నిజంగా దొంగతనం జరిగిందా, ఎంతవరకు ఎవరు చేశారు ఏంటి కూడా అన్ని విషయాలు వివరంగా ఏసీపీ గారితో మాట్లాడడం జరిగింది. వారు తప్పకుండా ఆ విషయం అన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తానని మాట చెప్పారు. ఏంటో వాస్తవంగా బాగా కౌతల ఫిర్యాదుదారులు కూడా ఏం పేర్కొంటున్నట్టు ఆమె లేదు మేడం, ఖచ్చితంగా మీరు ఎంక్వైరీ చేయండి, ఒక అలాంటి దానికి దానికి ఇచ్చే పరిమితాలు బంగారం పైసలు మీ పైసలు ఇచ్చి కొట్టేస్తాం. నువ్వు పైన ఉండి దొంగతనం పట్టుకోవాలి, దొంగతనం పట్టుకోవాలి కదా, అమ్మ లేకపోతే
మీకు ఎంత మంది అక్క చెల్లెలు? మేము ఇద్దరు అన్నదమ్ములు. మేము ఇద్దరే మా అమ్మకి. కాలం వేసినాం కదా మేము. ఇక్కడ నుంచి లాగేసింది మేడం. ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకునేది. ఇక్కడ మొత్తం అంతా ఇదంతా చెట్టు చెట్లు అంతా మాకు తెలియదు మేడం. కానీ ఎంతక్కడే మా ఇంట్లో ఇంట్లో మొత్తం లాగేసుకునేది మేడం. ఆమె స్కూల్కి వెళ్తుంది, ఆమె జాబ్కి వెళ్తుంది, నేను క్లినిక్కి వెళ్తుంది. మేడం మీరు ఆమెకు న్యాయం చేయాలని వస్తే నాకు న్యాయం చేయాలి. బంగారం మా ఇంట్లోనే మేడం. నేను సిస్టర్. నా పెళ్లి కోసమే మేడం మా అమ్మ బంగారం దగ్గర పెట్టుకున్నాడు. ఎంతమంది ఉంటారు? మేమే ఉంటాం, 5 మంది ఉంటాం మేడం. పిల్లలు మీ మా అన్నయ్య పిల్లలు, మా అన్నయ్య వదిన నేను. తను మీ అమ్మన కాదు మా అమ్మ. ఆమె ఇదొక్క ఎవరైనా చెప్తారేమోనని మేమే పిలిపించుకున్నాం. మీ అమ్మన ఆమె మా అమ్మ. తను పేషెంట్. మా చెల్లెలు నాగన్న మీకు తమ్ముడైతారా? మరిది మీరేం పని చేస్తారు? హార్ష్గా మాట్లాడతా. మీరు తట్టుకుంటా అంటే నేను మా బాధ కూడా నేను చెప్పుకోవాలి మేడం. ఒకవైపు పోతుంది మేడం, నేను దొంగతనం చేస్తున్నట్టు పోలీసు రికార్డులో ఉండొచ్చు. మీ ఇంట్లో చేయాలని లేదు కదా? ఉండొచ్చు. అంతగా తల్లి నాకు ఇవన్నీ తెలుసు. మీరు నాకు చూపిస్తుంటే నాకు తెలియకుండా వస్తున్నా. అది కూడా కరెక్ట్. మేమేమంటున్నామంటే మాకు కూడా న్యాయం చేయమని అంటున్నాం మేడం. నాకు విషయం తెలుసా, ఒక ఆడపిల్లను 6 గంటల తర్వాత పోలీసు వాళ్ళు తీసుకెళ్ళకూడదు. 6 గంటల తర్వాత తీసుకెళ్ళిండు చూడు, వాళ్ళు చేసిన తప్పదు. సమస్య ఈయన దొంగతనం చేస్తుండొచ్చు. పెళ్ళానికి ఏం సంబంధం? ఆమెనే పెట్టింది కదా మేడం అక్కడ. నేను చూసినా కదా ఆమె పెట్టడం. నేను చూసినా కదా ఆమె పెట్టడం. చూసేంత వరకు మేడం మేము ఎక్కడ ప్రమాణం చేయమన్నా చేస్తాము? ఇప్పుడు 30 తులాలు బంగారం ఇస్తున్న వాళ్ళు 1 తులం తీసుకొచ్చి ఎందుకు పెడతారు తల్లి? ఇంట్లో పెట్టాలి తీసుకొచ్చి. ఆడ పెడితే 30 తులాలు పోయిన దానికి 1 తులం తీసుకొచ్చి పెడతారు. కామన్ సెన్స్. పోలీసు వాళ్ళకు ఉండాలి, మీకు కాదు. పోలీసు వాళ్ళకు ఉండాలి, ఆలోచన చేయాలి. ఒక్కడికి లేదంటే మేడం 20 అంటాడు, 27 అంటాడు, 30 అంటాడు. నేను అంటున్నాను చెప్తున్నా. చూస్తే వాళ్ళ ఇంట్లో తలుపు పక్కలు ఎవరన్నా పెడతారా? మొత్తం బంగారాన్ని పెట్టాలి. పెడితే సగం సగం అయితే పెట్టారు కదా. మనం ఆలోచన కామన్ సెన్స్ ఎందుకు పెడతారు? మీరు చెప్పండి. నేను మీకు వేస్తున్నా కదా, ఎందుకు పెడతారు? మరి వాళ్ళకి న్యాయం ఎలా జరగాలి? అది న్యాయం అనేది పోలీసులు తీసుకుంటారు. కానీ కొట్టాలనిలే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీ వస్తువు పోయింది అనుకోని పోయి తీసుకెళ్ళి పోలీసులకు అప్పచెప్పేసేసి తండండి గుద్దండి అని వస్తే వస్తుందా? ఆర్గనైజ్డ్ ఇందులో ఏంటంటే దొంగతనాలు చేయడం కూడా 2 రకాలు ఉంటాయి. ఆర్గనైజ్డ్ క్రైమ్ ఒకటి, అనార్గనైజ్డ్ క్రైమ్ ఒకటి. ఆర్గనైజ్డ్ క్రైమ్లో మీరు అన్నట్టుగా వాళ్ళు హీనాతీనమైన నేరాలు చేస్తారు. ఇందులో ఏది ఇండివిజువల్స్ ఇండివిజువల్స్ అసలు చేసే అవకాశాలు ఉండవు పక్క ఇంట్లలో. అది కూడా పెద్ద ఎత్తున మొత్తం తీసుకొని వచ్చి 10 లక్షలు తీసుకొని వచ్చేసేసి అందులో 9 లక్షలు తీసుకుని 1 లక్ష ఇక్కడ పెట్టేస్తారు. అట్లా జరగనే జరగదు. ఊహ కూడా అందదు. వీళ్ళు బిల్లులు కూడా సబ్మిట్ చేశారంట. బిల్లులు సబ్మిట్ చేసి ఉండొచ్చు, కానీ వీళ్ళు దొంగతనం చేసిండని మనం ఎట్లా చెప్పగలుగుతాం? బిల్లులు సబ్మిట్ నేను బంగారము దొంగతనం జరగలేదని నేను అనలేదు. వాళ్ళు కూడా అంటుంది ఏంటంటే నిజ నిర్ధారణ జరిగి మాకు న్యాయం చేయండి అనేది. దొంగతనం ఇద్దరికి న్యాయం చేయండి. ఇద్దరికి కాదు, అక్కడ ఇద్దరికి ఎట్లయితే. మనం కూడా దొంగతనం జరగలేదని నేను అనటం లేదు. దొంగతనం జరిగి ఉండొచ్చు, వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు. కానీ ఆ దొంగతనం ఎవరు చేశారా అనేది కావాలి. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అనే దాని కూడా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ అంటారు. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ అంటారు దాన్ని. ప్రాపర్ కూడా ఇవాళ రేపు అంటారు. ప్రాపర్ అనే దాన్ని కూడా వాళ్ళు ఏమంటున్నారు? గుద్దడం అని అంటున్నారు. ప్రాపర్ అంటే థర్డ్ డిగ్రీ వాడడం అని అంటున్నారు. ప్రాపర్గా సైంటిఫిక్
సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సైంటిఫిక్ అంటే వీళ్ళకి ఎంత సైకలాజికల్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. సైకలాజికల్ ట్రీట్మెంట్లో ఈజీగా బయటపడతారు నిజంగా దొంగతనం చేసే వ్యక్తులని, అది ఎందుకు చేస్తలేరు? ఇప్పుడు ఇట్లా అంటున్నాను కాదు, మన మీడియా వాళ్ళు కూడా దొంగలకు దొంగలకు కూడా ఈ దేశంలో బతికే హక్కు ఉంది, చంపే హక్కు అయితే లేదు. క్రిమినల్స్ అన్నంత మాత్రం మనుషులు కాకుండా ఉండరుగా, క్రిమినల్స్ కూడా మనుషులే. క్రిమినల్స్ని తయారు చేస్తున్నది సొసైటీనే. ఇప్పుడు తను చెప్తున్న రేణుకు చెప్తున్న దాని ప్రకారం అక్కడ ఇల్లు కూలిపోయిన దగ్గర ఒక తులాం బంగారం పెట్టినాను, దొంగతనం చేసిన వాళ్ళు ఎవరన్నా డబ్బులు కానీ లేకుంటే సగం పెడతారా? అది ఒకవేళ సగము లేకుంటే ఒక తులమో పొలమో పెడుతున్నారు అనుకో, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆమె చెప్తున్న లెక్క ప్రకారం ఇందులో ప్యూర్లీ ఏంటంటే పోలీసులు అతి ఉత్సాహం. ఈ అతి ఉత్సాహం అనేది కొంపలు ముంచుతున్నాయి. ఈ కొంపలు ఎట్లా ముంచుతున్నాయి? రెండు కుటుంబాలు ఈరోజు రోడ్డు మీదకి వచ్చాయి కొంపలు ముంచడం. వాళ్ళ యొక్క అతి ఉత్సాహానికి ఎవరైతే విక్టిమ్ ఉంటారో, బాధితులు ఉంటారో, ఆ బాధితులు తప్ప అక్యూడ్ ఎవరైతే వీళ్ళు నేరస్తులు అని చెప్తున్నా వాళ్ళు ఇద్దరు రోడ్ల మీదకి తీసుకొస్తున్నారు పోలీసులు అతి ఉత్సాహంతో. కాబట్టి ఇందులో ప్యూర్లీ ఏం కనిపిస్తుంది అంటే పోలీసుల యొక్క అతి ఉత్సాహం ఒకటి, రెండవది డీకేపాస్ జడ్జిమెంట్ అనేది ఒకటి ఉంది. అప్ టు డేట్ ఉంటుంది అది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ సుప్రీంకోర్టు కానీ పదే పదే పోలీసులు చెప్తుంటారు 6 గంటలు దాటిందంటే ఆడపిల్లల్ని ఎవరిని కూడా స్టేషన్ తీసుకెళ్ళొద్దు, తీసుకెళ్తే వాళ్ళకన్నా ఎక్కువ మీరే శిక్షార్హులు, మీరే నేరస్తులు అని చెప్తుంది. అది రోజు యాజాన్ కూడా అదే ఉంది. కాబట్టి వెళ్ళి రావడం జరిగింది. 6 గంటల తర్వాత ఆమె తీసుకెళ్లారు. ఆమె దొంగతనం చేసిందా, ఏం చేసిందా సెకండరీ. కానీ 6 గంటల తర్వాత మహిళను తీసుకోకూడదు. ఒకవేళ తీసుకెళ్తే కూడా ఎలాంటివి నీచాతి నీచమైనటువంటి క్రూరాతి క్రూరమైనటువంటి కేసులు అంటే క్రైమ్ చేసిన వ్యక్తులని తీసుకెళ్తే కూడా ఉమెన్ పోలీస్ స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇక్కడ ఉమెన్ లేదు, పోలీస్ స్టేషను లేదు, మెన్ వచ్చి తీసుకుపోయిండ్రు, తండ్రిండ్రు, గుద్దిండ్రు, అంతా జరిగింది. ఆడ చావు బతుకులో ఆమె ఉంది హాస్పిటల్లో. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మేము ఒకటే గవర్నమెంట్ అడుగుతుంది, ఇలాంటి పోలీసులని సస్పెన్షన్లతోటి వాళ్ళని మేపవద్దు, వాళ్ళని వెంటనే ఉద్యోగాల నుండి తీసేయాలి. తర్వాత ఈరోజు సునీత కుటుంబాన్ని ఆదుకోవాలి, ఎందుకంటే వాళ్ళు కాయ కష్టం చేసుకుని బతకటెళ్ళు. అట్లాంటి వాళ్ళను 30 తుప్పలు పెట్టేసి కొట్టి చేసి కాలు చేసి తీరుగొడితే వాళ్ళ బతుకులేం కావాలి? ఇక్కడ ఏంటంటే దొంగతనం జరిగిందని వీళ్ళు చెప్తున్నారు. దొంగతనం జరిగినప్పుడు దొంగతనాన్ని ఎట్లా రికవర్ చేయాలి? అసలు నీకు ఏ చట్టంలో కూడా రికవర్ చేయాలని లేదు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ పోలీసులు చేస్తున్నది ఏంటంటే రికవరీ పేరుతో ఎవరైతే అలిగేషన్ ఎదుర్కొంటున్నారో వాళ్ళని తీసుకుని తోముతున్నారు. అసలు రికవరీ చేసే సిస్టమే ఏ చట్టంలో లేదు. దొంగతనం చేసినప్పుడు ఇట్లా ప్రాపర్టీ పోయింది అని నువ్వు కోర్టులో చెప్పు, కోర్టు ఇచ్చిన డైరెక్షన్ నువ్వు ఫాలోగా. అసలు ఏ చట్టంలో ఉంది? ఈవెన్ పోలీస్ కోర్టులో కూడా లేదు అది రికవరీ చేయాలని. కాబట్టి ఇది ఒకటి ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీ, గుండాయిజం అంటే లైసెన్స్ తీసుకున్నటువంటి పోలీసులు ఒక గుండాగిరిగా చేస్తున్నారు. ఇది పదే పదే నేను కాక మన నాగర్కర్ణంలో జరిగింది. అంటే అక్కడ ఏంటంటే పోలీసుల అచేతనం, అక్కడ పోలీసులు యాక్షన్ లేదన్నలా.